ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. 38:21. దావీదు అంటున్నారు, నా దేవా నన్ను విడవద్దు, నాకు దూరంగా ఉండొద్దు అని. అంటే దావీదు యొక్క భక్తి జీవితం ఎలా ఉందో చూడండి. దేవుడైన విడిచిపెడతాడేమో కానీ తాను మాత్రం దేవుడిని విడిచిపెట్టడు అన్నట్టుంది కదా. కానీ మన భక్తి జీవితం అలా లేదు కదా. నీ అవసరం ఆనందం తీరుతాయి అంటే దేవుణ్ణి కూడా పక్కకి గెంటేసే భక్తి మనది. నీ భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి గడిచిన దినాలలో నీ క్రియలను జ్ఞాపకం తెచ్చుకో, నీకే అర్థమవుతుంది. తప్పు చేసేసి దానివల్ల శ్రమ రాగానే, దేవా నాకు శ్రమ ఎందుకు వచ్చింది అని దేవుడితో దెబ్బలాడే భక్తి మనది. శ్రమలు వస్తున్నాయని దేవుడితో దెబ్బలాడడం కాదు, ముందు ఆ శ్రమ ఎందుకు వచ్చిందో ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ శ్రమ దేవుడు దయచేసిందో లేక నీ చేతులారా చేసుకున్నదో అని. కాబట్టి అవసరాల కోసం దేవుణ్ణి చేరి అవసరం తీరాకో లేక శ్రమ వచ్చిందనో దేవునికి దూరం కాకండి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనం దేవునితో ఉండాలి. అధికమైన సహాయం మనుషుల నుండి రాదు, దేవుడి నుండి మాత్రమే వస్తుంది. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.